వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముసలం ముదరింది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేయర్ సుధారాణి డిప్యూటీ మేయర్ రిజ్వానాలపై అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించారు. మరోవైపు బడ్జెట్ సమావేశం కాకుండా జనరల్ బాడీ మీటింగ్ ను పెట్టాలని కార్పొరేటర్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ల ముందే ఈ సమావేశం కొనసాగినా దాన్ని నిలువరించలేని పరిస్థితిలో మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండిపోయారు. ఇక దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముసలం ముదిరింది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా కార్పొరేటర్ల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేయర్ సుధారాణి డిప్యూటీ మేయర్ రిజ్వానాలపై అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించారు. మరోవైపు బడ్జెట్ సమావేశం కాకుండా జనరల్ బాడీ మీటింగ్లను పెట్టాలని కార్పొరేటర్ల డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ల ముందే ఈ సమావేశం కొనసాగినా దాన్ని నిలువరించలేని పరిస్థితిలో మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, గిరీష, గ్రేటర్ మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి రగడ మొదలైంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు భావిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశాన్ని నిలువరించేటువంటి పరిస్థితిలో అటు మేయర్, ఇటు డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు మేయర్ సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ల పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు ఆమె కాంగ్రెస్ గుండూ సుధారాణి మేయర్ గా ఉన్నటువంటి గుండూ సుధారాణి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానికి సంబంధించి అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఆమె పైన గురుగా ఉన్నటువంటి పరిస్థితి తెలిసింది. దానితో పాటుగా ఇటీవలే వాళ్ళ మధ్య తలెత్తినటువంటి వివాదాల కారణంగా ఇరువురి పైన కూడా అటు మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరి పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ ముందే సమావేశాన్ని నిర్వహించడం, వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ సమావేశాన్ని కార్పొరేటర్లు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశాన్ని నిలువరించేటువంటి పరిస్థితి లేకుండా పోవడం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ బడ్జెట్ సమావేశం కాకుండా నిరంతరం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ నామమాత్రంగా సమావేశాలను ముగిస్తున్నారు కాబట్టి అటువంటి సమావేశాల నిర్వహణ కాకుండా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇటు ఆ కార్పొరేషన్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో కార్పొరేటర్లు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం పైన గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయి అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.